సైదత్తు ముఖేష్ యాదవ్ కేసీఆర్ మీ దోస్తా ఆ అవును మళ్ళా కేసీఆర్ నా దోస్తు ఒకటే క్లాస్లో కూర్చొని వెళ్ళి చదువుకున్నాం మేము అరే ఏం మాట్లాడతారండి కేసీఆర్ దోస్తు గీసా అనుకుంటా ఏం తమాషాలు చేస్తున్నారా కేసీఆర్ ఒక్క ఫోటో అయినా ఉందా ప్రగతి భవన్లో అడుగు సారా ఒక ఫోటో అన్న ఉందా అసలు కేసీఆర్తో నాకు కేసీఆర్ అంటే ఇష్టమే ఒక ముఖ్యమంత్రిగా నేను లైక్ చేస్తా మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత నిజంగా మనము చాలా ఊర్లు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డాయి కానీ ఎప్పుడైతే రెండోసారి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని జనాలు గెలిపించిండ్రో ఎప్పుడైతే మళ్ళీ కేసీఆర్ని నమ్మిండో మరి కేసీఆర్ కళ్ళు అనేవి మరి ఏమైనాయో తెలియదు ఎందుకు అట్లా ఆలోచిస్తుందో తెలియదు కానీ రెండోసారి వచ్చినప్పటి నుంచి కేసీఆర్లో మార్పు మొదలైంది రెండోసారి కేసీఆర్ మొత్తం మారిపోయిండో సో రెండోసారి నుంచి అసలు కిసలైన స్కాములు అన్నీ కూడా జరిగిపోయినాయి అన్ని స్కాములు జరిగిపోయినాయి సో ఇక దొరికిందంతా దోచుకో ఉన్నదంతా దాచుకో అనే కాన్సెప్ట్ తోటి ముందరికి వెళ్తూ ఉన్నది ఫస్ట్ నాలుగేళ్ళు మాత్రం అద్భుతంగా పనిచేసింది లా అండ్ ఆర్డర్ కావచ్చు మన అప్పుడు దిశ ఎన్కౌంటర్ అయింది సో లా అండ్ ఆర్డర్ అమ్మాయిలకు కూడా టీమ్ అనేది అద్భుతంగా పనిచేసింది వ్యవస్థ మంచిగా పనిచేసింది సో కానీ ఎప్పుడైతే రెండోసారి మళ్ళీ గెలిపించుకున్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి టీఆర్ఎస్ గ్రాఫ్ అనేది దినదినంగా పడిపోతూ వచ్చింది సో ఎందుకు దానికి కారణం ఏందయ్యా అంటే చక్కగా పనిచేయకపోవడమే దానికి కారణం సో ఇక నేను కేంద్రం అంటే నేను ఇక్కడ ఏంది ఇందాక కేసీఆర్ ఏమైనా మాట్లాడినా టీఆర్ఎస్కి మద్దతుగా ఏమో ఇట్లా ఇదే వచ్చింది బాగా ఇక టీఆర్ఎస్కి మద్దతుగా మాట్లాడితే కేసీఆర్ దోస్వా నరేంద్ర మోడీకి మద్దతుగా మాట్లాడితే నువ్వు నరేంద్ర మోడీకి దోసువా లేకపోతే ఇక రేవంత్ రెడ్డికి చెల్లెవా ఇక ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు నేను ఎవ్వరికి కాదు మా ప్రజలు ఉన్నారు కదా మా ఒకటి ఉన్నారు కదా ప్రేక్షకులకి నేను దగ్గర సో వాళ్ళు వాళ్ళకి నేను ఒక సిస్టర్ని ఓకేనా ఒక ఫ్రెండ్ని సో ఏ పార్టీతో నాకు సంబంధం లేదు అది నువ్వు టీఆర్ఎస్సా బీఆర్ఎస్సా బీజేపీ బీఎస్పా లేకపోతే కాంగ్రెస్ అనేది నాకు అనవసరం నేను ఏ పార్టీ ఉన్నా గిదే అడుగుతాను ఇప్పుడు నరేంద్ర మోడీ గురించి ఎందుకు మాట్లాడను నిజంగానే ఆయన ఛాయ్ అమ్మి పైకి వచ్చిండు మరి చాలా స్పీచెస్లో నరేంద్ర మోడీ గారు చాలా స్పీచెస్లో స్వయాన ఆయననే చెప్పిండు ఏమని చెప్పిండు నేను ఎక్కువ చదువుకోలే ఛాయ్ అమ్మి కష్టపడి పైకి వచ్చిన అని నరేంద్ర మోడీ గారే చెప్పిండ్రు ఒక్కసారి నరేంద్ర మోడీ గారి స్పీచెస్కి వెనక్కి వెళ్ళండి సో నేను అడుగుతున్న బహిరంగంగా ఆంధ్రజ్యోతిలో ఏషిర్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను క్వశ్చన్ చేసిన తప్పేం కాదే సో నేను ఏమంటున్నా నీ డిగ్రీ సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది నరేంద్ర మోడీ గారే నేను చదవలేదని చెప్పినప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ ఎట్లా వచ్చిందనే నేను క్వశ్చన్ అడుగుతున్నా పాయింట్ నెంబర్ వన్ కేంద్రము ఇక్కడ తెలంగాణలో పసుపు బోర్డిస్తలేదని అడుగుతున్నా సో సమస్యలు ప్రజల్లో ఏముందనే దాని గురించి నేను మాట్లాడుతున్నా నరేంద్ర మోడీ అయినా ఒకటే కేసీఆర్ అయినా ఒకటే ఇంకెవరైనా ఒకటే నేను అడిగింది పసుపు బోర్డు పసుపు రైతుల తరపున పసుపు బోర్డు అడుగుతున్నా అట్లనే జీఎస్టీ ట్యాక్స్ సామాన్యుల మీద తగ్గించండి అని అడుగుతున్నా అండ్ తెలంగాణ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కరెంటు ఛార్జీలు తగ్గించండి అని అడుగుతున్నా ఆర్టీసీ ఛార్జీలు పెంచిండ్రు ఆర్టీసీ ఛార్జీలు తగ్గించండి అని అడుగుతున్నా కేంద్రం సామాన్యులు టోల్గేట్లు ఇప్పటికే అధిక మోతాదులో ఉన్నాయి సో దయచేసి సామాన్యులకు అందుబాటులో టోల్ గేట్ ప్రైజెస్ పెట్టండి మీకు లాస్ అవ్వద్దు ప్రజలకు కూడా ఇబ్బంది అనిపించద్దు బ్యాలెన్స్డ్ గా అమౌంట్ పెట్టండి అని చెప్పి అడుగుతా ఉన్నా జిఎస్టి రేట్ తగ్గించమని అడుగుతా ఉన్నా పెట్రోల్ డీజిల్ తగ్గించమని అడుగుతా ఉన్నా ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ కంటే ముఖ్యంగా కూడా గ్యాస్ ధరను తగ్గించండి అధ్యక్ష అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సో ఇవన్నీ కూడా పొద్దున్న లేచే రాత్రి వరకు పొద్దున్న నుంచి రాత్రి వరకు నరేంద్ర మోడీ గారింట్లో గ్యాస్ వాడతారు కానీ ఆయనకు పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే ఆయనకు ప్రభుత్వం ఫ్రీగా ఫ్రీగా ఇస్తుంది అట్లనే కేసీఆర్ ప్రగతి భవన్లో కూడా గ్యాస్ వాడతారు వంట చేస్తారు కదా ప్రతి ఇంట్లో చేస్తారు కోటీశ్వర్లకు రేటు పెరిగినప్పుడు పెద్ద ఫరకు పడదు కానీ ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో పొద్దున సిలిండర్ గ్యాస్ టీ కాఫీతో మొదలైతే ఛాయ్ తోటి మొదలైతే మళ్ళీ రాత్రి పడుకునే డిన్నర్ వరకు కూడా గ్యాస్ మీద నడుస్తూ ఉంటుంది మరి ఆ గ్యాస్ గుంజాలి అంటే రేట్లు పెంచితే జనాలు ఏమైపోతారు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రోజులో అండ్ అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచారు తెలంగాణ ప్రభుత్వం పెంచింది కరెంటు ఛార్జీలు పెంచారు తెలంగాణ ప్రభుత్వం పెంచింది అండ్ వ్యాట్ ఛార్జెస్ అన్ని రాష్ట్రాల్లో కన్నా కూడా తెలంగాణలోనే పెట్రోల్ డీజిల్ రేట్ అధికంగా ఉంది మొన్న దాని గురించి కూడా నేను మాట్లాడినా ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం వాట్ అనేది తగ్గిస్తలేదు వాట్ పర్సంటేజ్ పెంచింది సో వ్యాట్ తగ్గించండి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను మన ఊరు మనబడిని మనబడి అక్కడతోటి ఆపేసిరు ఏదో ఒక స్కూల్ మరమ్మత్తు చేస్తూ ఉన్నారు దయచేసి మన ఊరు మనబడిని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో నా ఇంటెన్షన్ ప్రజా సమస్యలు ప్రజలకి ప్రభుత్వాలు ఏ రకంగా హెల్ప్ అవుతున్నాయి అనేదే నా నా ఉద్దేశం సో ప్రజలకు అటు ప్రభుత్వాలకి వారధిలాగా ఉండడమే నా ఉద్దేశం ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించేలాగా చెప్పడమే నా మోటో మళ్ళా మళ్ళా చెప్తున్నా అక్కడ మోడీ దోస్తా కేసీఆర్ దోస్తా లేకపోతే రేవంత్ రెడ్డి అన్ననా నేను చెల్లెనా లేకపోతే ఇంకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దోస్తువా ఇవన్నీ కాదు నేను ప్రజలకి దోస్తుని సో ఈ దోస్త అనేది ఇట్లనే నడుస్తూ ఉంటుంది అనమాట సో మేము ఖచ్చితంగా ప్రజలకు మద్దతుగానే మాట్లాడతా రేపటి రోజున ఎవరు ఫోన్ చేసినా ఏం చేసినా భయపడేదే లేదు అని నేను చెప్తా ఉన్నా సో ఇష్యూస్ బేస్డ్ మీద మనం మాట్లాడుకుంటున్నాం ఇష్యూస్ బేస్డ్ గురించి వెళ్తున్నాం సో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ప్రభుత్వాలను కావచ్చు అటు ఇంకెవరైనా కావచ్చు ప్రతి ట్విట్టర్ అకౌంట్లో కూడా మనం ట్యాగ్ చేస్తూ ఉన్నాం మాకు వచ్చే సమస్యల మీద ముందు ముందు గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళ ఎవరైతే మమ్మల్ని రమ్మని పిలుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను కూడా ఎమ్మెల్యేకి వినిపిస్తాం లేకపోతే ఇంక ప్రతిపక్షాలకు వినిపిస్తాం అందరికి కూడా వినిపిస్తాం మేము గ్రౌండ్లో కూడా కనిపిస్తామని చెప్పి మళ్ళా మళ్ళీ నేను చెప్తా ఉన్నాను